చెప్పు పట్టుకోవాలి. అరే దొరకట్లేదేంటి, ఇంకొక ట్రై చేస్తా నాకు. అరే ఒక్క చేప కూడా దొరకట్లేదు నాకు. అయ్యో ఇంకోటి ప్రయత్నిద్దామా. ఎక్కడుంది ఎక్కడుంది, అరే ఒక్కటి కూడా దొరకట్లేదు. బ్రాడీ, హాయ్ ప్రూడీ. ఏం చేస్తున్నావు బ్రాడీ? ఏం లేదు, ఇక్కడ చేపలు ఉన్నాయి మంచిగా, అవి తినడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ చేపలు ఉన్నాయా? అయ్యే ఇక్కడ లేవేటి, ఇక్కడ ఉండవు బ్రాడీ. ఎందుకుండవు? ఇక్కడ ఉండవు. ఏ ఉంటాయి. లేదు బ్రాడీ. అయ్యయ్యో ఉంటాయి, నేను ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి చూసాను, ఇక్కడ దొరకవు నీకు. మరి అప్పటి నుంచి పట్టుకుంటున్నాను నేను. నువ్వు నీళ్ళని చూసుకుంటున్నావేమో. అయ్యో బ్రాడీ. ఆ ఏంటి బ్రాడీ? అది గాలి వల్ల నీళ్ళు కదులుతుంది, చూడు చూడు చూడు. అవును. అయ్యో అది చేప కదా? కాదు బ్రాడీ. ఓరే నాయను, అప్పటి నుంచి పట్టుకో 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 అనుకుని తిరుగుతున్నాను నేను. అయ్యో పర్లేదులే బ్రాడీ, నేను నిన్ను ఇంకొక చోటు తీసుకొని వెళ్తాను, అక్కడ చాలా చేపలు దొరుకుతాయి. అవునా? అవును. ఇలా మోసపోను కదా. లేదు బ్రాడీ. నా బుద్ధి తక్కువైతే నేను గాలి చూసి చేపలు అనుకున్నాను. ఊరనాయను పద వెళ్దాందా. పద పద. అబ్బా బ్రూడీ, ఇక్కడ నిజంగా బాగున్నాయి బ్రూడీ. అందుకే నేను ఇక్కడ పిలుచుకొని వచ్చాను బ్రాడీ. మంచి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. తినొచ్చా? పద పద పట్టుకో. పట్టుకోవాలా? పట్టుకో 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 పట్టుకో. అబ్బా బాబా 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 బా, ఏముంది చేప? అదే బ్రాడీ నేను చెప్పాను కదా. అవును ఆ చెరువులో నీళ్ళు అట్లనే ఉంటాయి, నీకు అక్కడ చేపలు దొరకవు. ఇక్కడ చూడు నీళ్ళు పోతూ ఉంది. ఇక్కడ మంచి మంచి చేపలు దొరుకుతాయి, కొత్తవి ఫ్రెష్ గా ఉంటాయి. అసలు బ్రూడీ అక్కడ నేను ఎన్నో రోజుల నుంచి చేపలు అక్కడే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. అది ఉన్న చోట్లనే ఉన్ని, అక్కడే పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నీకు దొరకదు బ్రాడీ. తెలిసింది ఇప్పుడు, తెలిసింది బ్రూడీ. నేను నాకెవ్వరు చెప్పడానికి లేక నేను చాలా కష్టపడ్డాను. అవునా? ఏమనుకున్నానంటే నీకు అక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉందని, నువ్వు అక్కడే ఉన్నావేమో అనుకున్నాను బ్రాడీ. కంఫర్ట్ ఉంది కాని చేపలు లేకపోతే ఏం లాభము? అదే అందుకోసమే నీకు చెప్తున్నాను. నువ్వు ఈరోజు సరైన సమయానికి వచ్చి నాకు నేర్పించావు బ్రూడీ, థ్యాంక్ యూ. పర్లేదు బ్రాడీ, నువ్వు నిజమైన బెస్ట్ ఫ్రెండ్ బ్రూడీ నువ్వు. థ్యాంక్ యూ బ్రాడీ. ఇక్కడ మరి లాస్ట్ టైం నువ్వు నాకు ఫిషింగ్ నేర్పించినట్టు ఇక్కడ కూడా పట్టుకోవడానికి నేర్పిస్తావా? నేర్పిస్తాను బ్రాడీ. ఓకే అయితే దా మనం వెళ్ళి చేపలు తిందా. చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పర్లేదు బ్రాడీ, యు వెల్కమ్. పద వెళ్దామా? పద వెళ్దాము. దా పిల్లలు ఎంజాయ్ చేశారా? ఏమైంది, బ్రాడీ చేపలు పడుతూ ఉన్నది. ఎక్కడ? తనకు తెలిసిన చెరువులోనే చేపలు పడుతూ ఉన్నది. కానీ అక్కడ చేపలు ఉన్నాయా? లేవు, చేపలు లేవని తనకు తెలియదు. ఎందుకంటే తనకు ఆ చోటే తెలుసు కాబట్టి, అక్కడే ఉంది, అక్కడ చాలా అనుకూలం అనిపించింది కాబట్టి వేరొక చోటుని వెతుక్కోలేదు. అక్కడే చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నది, యథార్థంగా ప్రయత్నిస్తూ ఉన్నది. కానీ ఏమైంది, బ్రూడీ వచ్చింది. బ్రూడీ వచ్చి బ్రాడీతో ఏమన్నది, నువ్వు ఇక్కడ చేపలు పడుతున్నావు కానీ ఇక్కడ చేపలు లేవు, నేను నిన్ను మరొక చోటుకు తీసుకొని వెళ్తాను, అక్కడ నీళ్లు బాగా వస్తూ ఉంటది కాబట్టి అక్కడ నీకు చేపలు దొరుకుతాయని చెప్పినప్పుడు బ్రాడీ ఏం చేసింది, కొప్పడిందా? నువ్వేం నాకు చెప్పేది అన్నదా? లేదు, విన్నది విని వెంటనే బ్రూడీతో పాటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా చేపలు దొరికాయి, చేపలు పట్టుకున్నారు, వాళ్ళు తిన్నారు, ఎంజాయ్ చేసుకున్నారు. పిల్లలు, దేవుని వాక్యంలో బైబిల్లో మత్తయి 4:19 యేసు ప్రభు నిన్ను నన్ను మనుషులను పట్టే జాలరులుగా
చేశారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏమని ఆజ్ఞాపిస్తుందంటే నీవు నేను ఇతరులకు వెళ్లి యేసుప్రభు గురించి చెప్పాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఇది దేవుని ఆజ్ఞ, నీవు నేను ఖచ్చితంగా యేసుప్రభు గురించి ఇతరులకు వెళ్లి చెప్పాలి. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకు తెలిసిన చోట్లనే ఉండి యేసుప్రభు గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళకు అక్కడ మనుషులు లేరు, యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు లేరు అని తెలియకుండానే యథార్థంగా యేసుప్రభు గురించి చెప్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు అయితే ఇంకొంతమంది వాళ్ళకి ఎక్కడైతే అనుకూలం ఉంటుందో అక్కడే యేసుప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు యథార్థంగా చేసినప్పటికీ వాళ్ళు అనుకూలమైన స్థలంలోనే ఉండి యేసుప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇంకొంతమంది అయితే చెప్పిన వాళ్ళకే యేసుప్రభు గురించి చెప్తూ ఉంటారు, అంటే యేసుప్రభు గురించి తెలిసిన వాళ్ళకి యేసుప్రభు గురించి వెళ్లి చెప్తూ ఉంటారు. కానీ నీవు నేను యేసుప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు ఇతరులకు వెళ్లి యేసుప్రభు గురించి తెలియన వాళ్ళకి వెళ్లి యేసుప్రభు గురించి చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు మనకు సమయం లేదు, మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేదా యేసుప్రభు మరలా తిరిగి వచ్చి తన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు యేసుప్రభుతో పరలోకంలో ఎల్లప్పుడూ ఉండలేరు. కాబట్టి నీవు వెళ్ళి ఇతరులకు యేసుప్రభు గురించి తెలియని వాళ్ళతో వెళ్ళి నువ్వు యేసుప్రభు గురించి చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నీ హృదయంలో యేసుప్రభు లేకపోతే నీవు ఇతరులకు వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పలేవు. కాబట్టి నీవు యేసుప్రభుని హృదయంలోకి రమ్మని అడగాలి. ఇప్పుడే నీవు ఆ తీర్మానాన్ని తీసుకోవచ్చు. ఏసయ్యా, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపపు శిక్షను నువ్వు సిలువలో తీసుకున్నావని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రండి ఏసయ్యా అని నీవు ఏసే నామంలో ఆమెనని నీవు కోరుకోవచ్చు. ఇది నీ ఇష్టం, ఇది నీ కోరిక. నీవు కావాలంటే కోరుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు. పిల్లలు, ఇప్పుడే నీవు యేసుప్రభుని హృదయంలోకి రమ్మని అడిగినట్లయితే నీవు యేసుప్రభు బిడ్డవవుతావు. అప్పుడు నీవు కూడా ఇతరులకు వెళ్లి యేసుప్రభు గురించి చెప్పవచ్చు. అప్పుడు వాళ్ళు కూడా నీతో పాటు పరలోకంలో ఎల్లప్పుడూ యేసుప్రభుతో ఉండగలుగుతారు. పిల్లలు, ఈ వారంలో నీకు దొరికిన అవకాశాలని నువ్వు వాడుకొని యేసుప్రభు గురించి తెలియని వాళ్ళతో, ఒకవేళ నీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా నీ బంధువులు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి యేసుప్రభు గురించి తెలియదంటే ఆ అవకాశాన్ని నువ్వు వాడుకొని యేసుప్రభు గురించి నువ్వు వెళ్ళి చెప్తావా?